అసలు కాశీ అనగానే శంకరుడు ఎక్కడ ఉండాలో అక్కడ గురువుగారు ఆదేశించారు కాశీకి వెళ్ళు అని ఎందుకు అంటే వచ్చినవాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు ఉండాల్సినటువంటిది కాశీ క్షేత్రమో హిమవత్పర్వత క్షేత్రమో అక్కడ కొంచెం విభూతి పెరగాలి అక్కడ ఇష్టం వచ్చినటువంటి పాండిత్యంతో జనం తిరుగుతున్నారు వీళ్ళ పాండిత్యము ఏది ఏదైతే అపప్రదలతోటి ఉందో వాటన్నిటినీ సరిచెయ్యాలి అని కదా శంకరుడు పంపించింది వాళ్ళ గురువుగారు శంకర్లను పంపించింది వెంటనే శంకర్లు కాశీకి వెళ్ళారు మనం చండాలుడి యొక్క ఆ చండాలోస్తు సతద్విజోస్తు గురుత్యే శామనీ చామణ అనే విషయాన్ని చిత్సుఖుడు వీళ్ళందరూ శిష్యులు సనందుడు ఎలా వచ్చారో చెప్పుకున్నాం ఇలా శిష్యులు వచ్చారు భజగోవింద శ్లోకాల యొక్క ప్రాతిపదిక ఏమిటి ఎలా భజగోవింద శ్లోకాలు వచ్చినాయి నాయన నీకు చివ్వరి సమయం వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో నిన్ను కాపాడేది ఏదీ లేదు గోవిందుడు తప్ప ఇంకొకటి కాపాడలేదు అనే విషయాన్ని చెప్పుకున్నాం ఇవాళ అసలు శంకర్ల యొక్క కాశీ యాత్ర కాశీ పంచక్రోశాలు ఉంటుందమ్మా అందుకనే శంకరాచార్యులు వారు కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మా సాకాశికాహం నిజబోధ రూపా అని కాశీ గురించి చెప్తా ఇప్పుడప్పుడు కోశేషు పంచస్వ పంచక్రోషాలు ఈ భూమి దేనితోటి సంబంధం ఉండదు కాశీకి అంత ప్రాధాన్యత కాశీ లోపల భూదానం చేయాలి అనుకోమ్మా అంతకు మించినటువంటి విశేషం ఇంకోటి లేదు దీనికి ఏమిటి అంటే వామనుడు బలిచక్రవర్తిని నాకు మూడు అడుగులు భూమి కావాలి అన్నాడు మరి ఈయన మొత్తం ఒక కాళ్ళతోటి భూమిని అంతా కొలిచాడు కొలిచినా కాశీని కొలవల కాశీ మీద కొలతలు లేవు అక్కడ లేదు పరమే విష్ణుమూర్తి కొలవల ఎందుకంటే కాశీ అవిముక్త క్షేత్రం అది ఆనందవనం మహాశ్మశానం ఆనంద కాననా అని పిలుస్తారు దాన్ని కాబట్టి ఈయన ఎక్కడ ఉన్నాడు మరి మొత్తం భూమిని కొలిచినప్పుడు బలి ఎక్కడో అక్కడ ఉండాలిగా బలి కాశీ క్షేత్రంలో ఉన్నాడు ఉండి మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావయ్యా అన్నాడు మరి స్వామి ఆయన కాశీలో ఉన్నారు కదా ఇదిగోనయ్యా నా నెత్తి మీద పెట్టు అన్నాడు మూడో అడుగు మూడో అడుగుతోటి ఆయన నెత్తి మీద పెట్టడం అంటే కాశీలో భూదానం చేసి తనని తాను అర్పించుకున్నాడు బలిచక్రవర్తి అందుకని అంత విశేషం కాబట్టి కాశీకి చాలా అసలు ఎక్కడా లేని ప్రత్యేకత శంకరాచార్యుల వారు చాలా శాస్త్రీయంగా ఏం మాట్లాడకుండా అలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేసేవారు ఈ మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఆ మణికర్ణికని స్వామివారు వర్ణించిన విధానం ఉంటుంది మనకున్న సమయం తక్కువ కాబట్టి ఎక్కువ శ్లోకభాగం తీసుకోవట్లేదు ఎంత అద్భుతంగా వర్ణిస్తారయ్యా అంటే ఆ తూకము తక్కెడలో బ్రహ్మాది దేవతలందరూ ఆయన కూర్చున్నాడట నేను చేసినటువంటి దేవతాలోకమైనటువంటి స్వర్గాలు ఇవన్నీ గొప్పవే మణికర్ణికా క్షేత్రం గొప్పదా అని తీసుకొని ఒక తక్కెడ ఇలా పెట్టాడు ఆయన తక్కెడు ఇలా పెట్టేటప్పటికీ ఈ రెండిట్లో ఓ పక్కన మణికర్ణిక క్షేత్రాన్ని పెట్టాడు రెండో పక్కన స్వర్గాది లోకాలను పెట్టాడు ఆ తక్కెడ మణికర్ణిక యొక్క గొప్పతనం వల్ల ఏదైతే బరువు ఎక్కువ ఉంటుందో అది కిందకి దిగుతుంది ఏది తక్కువ ఉందో అది పైకి లేస్తుంది స్వర్గాది లోకాలన్నీ నీ ముందు ఎందుకు పనికిరావని అర్థమయ్యి పైకి వెళ్ళిపోయినాయ్యా స్వర్గలోకము ఇవన్నీ పైన ఉన్నాయి ఆ మణికర్ణిక గొప్పతనం ఎవరు చెప్పగలరు అది ఎలా కిందకి దిగి వచ్చి సాక్షాత్తు ఈ కాశీ క్షేత్రంలో వచ్చి కూర్చుంది అదే మణికర్ణిక యొక్క గొప్పతనము అని మణికర్ణికని ఇంకొక విషయం ఏమిటి అంటే మణికర్ణికలో ఎప్పుడూ మధ్యాహ్నం పూట పన్నెండింటికి పన్నెండు అంటే మనవాచి టైం పన్నెండు కాదు అక్కడ ఒక రాట నాటితే ఆ నాటినటువంటి పుల్ల యొక్క నీడ అటూ ఇటూ వెళ్లకుండా ఖచ్చితంగా నీడ దాంట్లోనే లుప్తమయ్యేట్టు లేదు కొద్దిపాటి డిఫరెన్స్ తోటి ఉండేట్టుగా ఎప్పుడు ఉంటుందో దానిని మధ్యాహ్నం నిట్ నిట్ నట్టనడి సూర్యుడు అంటాడు అభిజిన్ లగ్నం అంటాడు అప్పుడు ఆ మణికర్ణికలో స్నానం చేయాలి చేసి మాట్లాడకుండా పైన ఒక మళ్ళీ కుండ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి డైరెక్ట్గా నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాలి కాశీ విశ్వేశ్వరుని దగ్గర దండపాణి కాలభైరవుని చూసుకుంటూ గణపతి దగ్గరికి వెళ్ళి అమ్మవారి ఆ గణపతి దగ్గరికి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని రావాలి ఇలా అక్కడ చాలా మనకి బిందుమాధవుడు కానీ ఆదికేశవుడు కానీ తిలభాండేశ్వరుడు కానీ అనేకానేకమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి కాశీలో ఇలా స్వామివారు మధ్యాహ్నం పన్నెండింటికి ఆ మణికర్ణిక దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని స్తోత్రం చేసి అక్కడ స్నానం చేసుకొని మెల్లిగా అక్కడి నుంచి బయలుదేరి ఈ కాలభైరవుడి దగ్గరికి వచ్చారు కాలభైరవుడి దగ్గర స్తోత్రం అసలు స్వామివారు ఎక్కడ ఎప్పుడు ఎలా వెళ్ళినా తక్షణమే స్తోత్రాలు చెప్తారు దేవరాజ సేవ్యమాన పాప నాంగ్రి పంకజం వ్యాళ్ళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి బృందవంది దిగంబరం కాశికాపురాధి కాలభైరవం భజే ఎంత అద్భుతంగా ఉందండి వింటుంటేనే కాలభైరవుడు గురించి ఆయన ఎలాంటి వాడివయ్యా నువ్వు అని ప్రార్థన చేశాడు స్వామివారు కాశీ నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడే ఉంటే బాగుండు అనుకున్నాడు కాలభైరవుడు ఎలాంటి కాలభైరవుడో తెలుసా అమ్మ దండనాథుడు కాలభైరవుడు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారుగా కాశీలో మరణించినటువంటి వాళ్ళకి ముక్తి వస్తుంది అని చెప్తారు కాశీలో మరణించినటువంటి వాడికి ఈ వీళ్ళిద్దరూ బాగా అవసరమైనటువంటి అలంకారాలన్నీ చేసేస్తారట ఎందుకు అలంకారం చేస్తారు కాశీలో ఎవరు చచ్చిపోయినా పెట్టైనా పక్షైనా ఇంతకుముందు చెప్పుకున్నాం కుడి చెవు మాత్రమే పైకి వస్తుంది ఎడమ చెవు కిందకి పడిపోతుంది అది ఏ ప్రాణైనా సరే కుడి చెవ్వే పైకి లేస్తుంది ఎందుకు జరుగుతుంది ఆ కాశీలో అలా అంటే అంతే జరుగుతుంది అక్కడ అద్భుతం అది అక్కడ అద్భుతం వింత ఈ రోజుకి కావాలంటే వెళ్ళి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసుకోవచ్చు ఎందుకు ఎడం పక్కకు వాలిపోతాం అంతలకండి లేస్తుంది కారణం ఏమిటి అంటే ఇది సైంటిస్టులు చెప్పలేరు ఇది ఎవరు చెప్పాలి మళ్ళీ ఆచార్యులు ధర్మానికి సంబంధించినటువంటి మహాత్ములు ఎవరైనా చెప్పాలి కారణం కాశీలో మరణించినటువంటి వాడిని ఈ దండపాణి అను వీళ్ళు అలంకరిస్తే విశ్వేశ్వరుడు వచ్చి తారక మంత్రాన్ని బోధ చేస్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని అక్కడ చెప్తారు అలా ఆ స్వామివారు చక్కగా అటు నుంచి మెల్లిగా బయలుదేరుతూ ఈ దండపానికి వీళ్ళిద్దరికీ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఆయన విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు ఈ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయన ఇంకా చెప్పాగా స్తోత్రాలు ధారణం అసలు ధార కాదు అది व्योमकेश दिव्यभव्यरूपते नमः शिवाय हेममेदिनी धरेन्द्र चापते नमः शिवाय नाममात्रदग्धसर्वपापते नमः शिवाय कामनैकतानहृद्दुरापते नमः शिवाय अनि आ शिवस्तोत्राणि स्वामिवसार विश्वेश्वरुणि चूडपाड् ఇదే కాశీ విషయం వచ్చినప్పుడు శ్రీనాథుడు వ్యాసుల వారు చెప్తారు అఖిల కాలం శంభు నర్చించు ఫలము సకృదీక్షణం బునగలుగగలదు ఒక్కసారి మనం జీవితాంతం శివుడికి ఐదు పూటలా పూజ చేసుకున్నటువంటి పుణ్యము కాశీక్షేత్రానికి వెళ్ళి ఒక్కసారి కూడా ఒకసారి చూస్తే కలుగుతుందట భవ అయిన పుణ్యంబు సహస్ర జన్మల పుణ్యము ఒక్క ప్రదక్షిణానికి ఉపము కాదు స్వామి చుట్టూ ప్రదక్షిణం చేస్తే కొన్ని వేల సంవత్సరాలు కొన్ని వేల జన్మల్లో సంపాదించిన పుణ్యం కూడా దీంతో సమానం కాదు అలాంటి కాశీ మాట్లాడకుండా వెళ్ళాలి ఎవరితోటి మాట్లాడకూడదు మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత అలా ఆయన స్తోత్రము తప్ప మాట లేకుండా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు స్వామివారు చాలా అద్భుతమైనటువంటి ఘట్టం స్వామివారు అక్కడ అనుగ్రహానికి పాత్రులై పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని అన్నపూర్ణాదేవి ఆశీస్సుల్ని అక్కడ ఎలా తీసుకున్నారు అనేది రేపటి రోజున చెప్పుకుందాం అమ్మ